నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఆకుల వీర్రాజు ఎన్నికల ప్రచారం. ప్రతి గ్రామంలోనూ కదం తొక్కుతున్న వైసీపీ శ్రేణులు. పార్టీతో పనిలేదు, మంచి అభ్యర్థికి ఓటు వేయండి. మేధావుల సంఘం హోదా విభజన హామీల సాధన సమితి పిలుపు. దగాపడ్డ ఆంధ్రులారా మేల్కొనండి, ఓటు అమ్ముకోవద్దు అని హితవు. రాజమండ్రిలో వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. నవరత్నాలు పథకాన్ని వివరిస్తూ అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. రాజమహేంద్రవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో మాజీ సర్పంచ్ మెట్ల యేసుపాదం ఆధ్వర్యంలో పలువురు వైసీపీలో చేరారు. రాజానగరం నియోజకవర్గం హౌసింగ్ బోర్డ్ కాలనీలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద సోమవారం సాయంత్రం మాజీ సర్పంచ్ మెట్ల యేసుపాదం ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో భారీ సంఖ్యలో యాదవ సంఘం యువత, మహిళలు, పెద్దలు చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ మేడపాటి శర్మలారెడ్డి, యువ నాయకులు జక్కంపూడి గణేష్, నాయకులు బర్ల బాబురావు, నక్కిన బాబురావు, జానా బుజ్జి బ్రదర్స్, సారిపల్లి శ్రీను, గ్రామ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పడాల వెంకటేశ్వరరావు, మేఘం కృష్ణ, చింతపల్లి శ్రీనివాస్, డాక్టర్ గొవ్వల వెంకటేశ్వరరావు పాల్గొని పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి మృత్యుంజయ నగరవాసులు, ఆటో యూనియన్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజకీయాల్లో చూసి పెరిగినటువంటి మనిషి, కష్ట నష్టాల్లో బాగా తెలిసినటువంటి మనిషి, నా సోదరుడు జక్కంపూడి రాజా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాడు. మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటా ఉన్నాం. మీ అందరి సహకారం తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు జాయిన్ అయిన ఆడవాళ్ళ మగవాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఐపీఎస్ ఆఫీసర్ లాంటి వ్యక్తి, ఆయనకి ఉద్రేకం ఉంటుంది కనుక, ఆయన ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటుంది కనుక, ఆయన బంధుప్రీతి ఉండదు కనుక మనందరం కూడా అటువంటి వ్యక్తిని ఇక్కడ రాజనగరం నియోజకవర్గానికి మన పులి బిడ్డ జక్కంపూడి రాజా అవసరం కూడా ఈ రోజు ఎంత ఉందన్నది ఈ రోజు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఓటు అమ్ముకోవద్దని మేధావుల సంఘం హోదా విభజన హామీల సాధన సమితి పిలుపు ఇచ్చింది. అన్యాయంగా చేసిన రాష్ట్ర విభజనలో ఆంధ్ర తీవ్రంగా నష్టపోయింది. మనకు రావాల్సిన ప్రత్యేక హోదా, విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయలేదు. దీనిపై 2014 నుంచి మేము ఆందోళన సాగిస్తూనే ఉన్నాం. మొదట్లో ఒక్క సిపిఐ మాత్రమే మాతో కలిసి వచ్చింది. తర్వాత వైఎస్ఆర్సీపీ, జనసేన కూడా మా నినాదం వైపు వచ్చాయి. ఏడాది క్రితం తెలుగుదేశం కూడా మా దిశగా వచ్చింది. అయితే ఎవరూ లేనప్పుడు ఎన్నో ఉద్యమాలు చేశాం, ఎన్నో కష్టాలు పడ్డాం. అందుకే దగాపడ్డ ఆంధ్రులారా మేల్కొనాలి. హామీల అమలు విషయంలో మోసం చేసిన బీజేపీకి ఓటు వేయవద్దు. ఇక మిగిలిన పార్టీల్లో మీకు నచ్చిన నిజాయితీ గల అభ్యర్థికి ఓటు వేయండి. స్వతంత్ర అభ్యర్థుల్లో కూడా మంచివాళ్లు ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఓటు అమ్ముకోవద్దు, ప్రలోభాలకు గురి కావద్దు. విజ్ఞతతో ఆలోచించి మంచి అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా మంచివాళ్లు, సామాన్యులు గెలిచే ఛాన్స్ కల్పించండి అని మేధావుల సంఘం హోదా విభజన హామీల సాధన సమితి నాయకులు పిలుపునిచ్చారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్, మేధావుల సంఘం నాయకులు ప్రొఫెసర్ పి జార్జ్ విక్టర్, ప్రొఫెసర్ పోతుకూచి ఉమా భట్టీశ్వర శర్మ తదితరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ,
దురదృష్టవశాత్తు ఇప్పుడు ప్రత్యేక హోదా, విభజన హామీలు పక్కన పెట్టేసి వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యం ఇస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఎవరు కలిసి వచ్చినా రాకున్నా తాము పోరాటం చేస్తూ వచ్చామని, ఢిల్లీలో కూడా ప్రధాని మోడీ ఇంటిని ముట్టడించామని ఆయన గుర్తించారు. ప్రతి జిల్లాలో పర్యటించి తమ పోరాటం సాగిస్తామన్నారు. కేంద్ర మంత్రివర్గంలో ఒక్క తెలుగువాడు కూడా లేకపోవడం దారుణమన్నారు. నిధుల విడుదల కేటాయింపుల్లో కూడా కేంద్రం అన్యాయం చేసిందన్నారు. అభ్యర్థుల్లో నేరస్తుల జాబితా ప్రకటిస్తామని చెప్పారు. అభ్యర్థుల అఫిడవిట్ ఆధారంగా జాబితా వెలువరిస్తామన్నారు. నిందితులంతా నేరస్తులు కాదని ఆయన పేర్కొంటూ అన్నింటినీ పరిశీలించి జాబితా ప్రకటిస్తామన్నారు. దొంగలకు ఓటు వేసి దొంగతనం జరిగిందని గగ్గోలు పెట్టి ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కాగా పోలవరం ప్రాజెక్టు హోదా వంటి విషయంలో మోకాలడ్డుతూ ఆంధ్రులను విమర్శిస్తున్న కేసీఆర్ ని ఎలా స్వాగతిస్తామని ఆయన ప్రశ్నించారు. అని చెప్పి అందరికీ మనం చేస్తా మేము పోరాటం అనంతపురం వరకు కూడా మేము ప్రచారం చేసుకుంటే అలాగే మిగతా వాళ్ళు మా వాహనాల్లో ఇక్కడ స్థానికంగా కూడా ప్రచారం చేస్తారు. విద్యార్థులు భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం కసితో నిబద్ధతతో పోరాడాల్సిన అవసరం ఉంది. ప్రొఫెసర్ జార్జ్ విక్టర్ మాట్లాడుతూ దేశంలో ఎన్నికల్లో ధన ప్రవాహం, మద్యం ఏరులే పారడం వంటివి శోచనీయమన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన ఈ ప్రజాప్రతినిధి మళ్ళీ దానికి వడ్డీతో సహా గుంజుకుంటాడు. అందుచేత చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, యువకులు, స్త్రీలు ఈ మద్యాన్ని, డబ్బు ప్రవాహాన్ని అడ్డుకోవాలి. ప్రొఫెసర్ పోతుకూచి ఉమాభట్టీశ్వరస్వామి మాట్లాడుతూ ఓటుకి ఎంత ఇస్తారని, ప్రజలే అడిగే పరిస్థితికి రాజకీయాలు వచ్చేశాయని విచారం వ్యక్తం చేశారు. ప్రజలు మేల్కొని తమకు పనిచేసే నిజాయితీ గల నేతలను ఎన్నుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీ సాధన సమితికి మీరు నైతిక మద్దతు చేకూర్చి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. రాజమండ్రి గ్రామీణ ప్రాంతాలు తొర్రేడు, వెంకటనగరం పరిసర గ్రామాల్లో రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆకులు వీర్రాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడు, వెంకటనగరం గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పార్లమెంటు అభ్యర్థి మార్కాని భరత్, రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి ఆకుల వీర్రాజు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. వైసీపీ ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తోంది. అడుగడుగున ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఏసీ మాజీ చైర్మన్ జగగొల్పు శివరామ సుబ్రహ్మణ్యం, పంతం కొండలరావు, వైఎస్ఆర్సీపీ మండల పార్టీ ప్రెసిడెంట్ ఉప్పులూరి వీరవెంకట సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ చిట్టూరి వెంకట్రావు, సొసైటీ మాజీ ప్రెసిడెంట్లు దండుమూరి అర్జున్రావు, చిట్టూరి రామకృష్ణ, నీటి సంఘం మాజీ డైరెక్టర్ కొత్తపల్లి రామకృష్ణ, బీసీసీఎల్ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ రెడ్డి చంటి, ఎస్సీసీఎల్ నాయకులు రాయుడు రాయప్ప, గంటా సునీల్ మరియు నెహ్రూ, సొంకవల్లి నాగేశ్వరరావు, గద్దే సుబ్బారావు, ఉప్పులూరి ప్రసాద్, ఆకుల కృష్ణ, రాయుడు రాజశేఖర్, సుబ్బారావు, ఆర్ఐ గిరి, యాళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. తొలుత పంతం కొండలరావు ఇంటి వద్ద నుంచి వైసీపీ శ్రేణులు మోటారు సైకిల్ ర్యాలీ ప్రారంభించాయి. తొర్రేడు, వెంకటనగరం గ్రామాలకు మోటారు సైకిల్ ర్యాలీ చేరుకుంది. వైసీపీ శ్రేణులు ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. Yeah.
రాజమండ్రి 23వ వార్డులో మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక 23వ వార్డులో మాజీ కార్పొరేటర్ పొలసానపల్లి హనుమంతరావు వాకచర్ల కృష్ణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం పాల్గొని ఇంటింటికి ప్రచారం చేసి అనంతరం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరియు మహిళలతో మీకు ఏ కష్టం వచ్చినా మేము తోడుగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొల్లిమల రఘు, అడపరాజు, 22వ వార్డు ఇన్ఛార్జ్ డి సత్యనారాయణ, రామకృష్ణ, కొత్త బాలమురళీకృష్ణ, కొల్లేపల్లి భాస్కర్, బోదేపు కుమారి, క్షత్రియ శోభారాణి, గాబేరు చిన్ని, కొంచాడ అరుణ, బూట్ ధనలక్ష్మి, అడపాకు పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు. కాతేరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. కాతేరు గ్రామంలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి మాగంటి రూప, రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుజ్జయ్య చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భావితరాల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గంగిన హనుమంతరావు, నున్నా కృష్ణ, కాతేరు చిన్న, ఎలిపే జాన్ వార్డు పెద్దలు పాల్గొన్నారు. రాజమండ్రి 14-13 వార్డులలో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో చదువుల విప్లవం వస్తుందని ఆ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ శాసనసభ అభ్యర్థులు మార్కాని భరత్రాం, రౌతు సూర్యప్రకాశ్రావులు పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని 13-14 డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నేతలు, ప్రజలు వారికి తీనుమార్ డప్పులు, పూలవర్షంతో స్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేస్తూ వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విన్నవించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలతో పేద మధ్యతరగతి కుటుంబాల్లో సంతోషాలు నిండుతాయన్నారు.
అమ్మ ఒడి పథకంతో 1 నుంచి ఇంటర్ వరకు చదువులకు ఏడాదికి పిల్లల తల్లులకు 15,000 రూపాయలు ఇస్తామని పేర్కొన్నారు. డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, డాక్టర్ వంటి చదువులకు ఫీజులు ప్రభుత్వం చెల్లించేలా ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం షరతులు లేకుండా వర్తింపు చేస్తామని పేర్కొన్నారు. హాస్టల్ మెస్ ఖర్చుల కోసం ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆ పార్టీ నియోజకవర్గం పరిశీలకులు బాబిరెడ్డి, నగర అధ్యక్షుడు నందిపూర్ శ్రీనివాస్, 13వ డివిజన్ ఇన్ఛార్జ్ మారుతి లక్ష్మి, మారుతి నాగేశ్వరరావు, స్థానిక నేతలు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, డైమండ్ పార్క్ జగపతిబాబు, చక్కా వెంకటేశ్వరరావు, దేవి, శ్రీను, రమేష్, 14వ డివిజన్ ఇన్ఛార్జ్ పెంకే సురేష్, స్థానిక కార్పొరేటర్ బాపన సుధారాణి, బొంతా శ్రీహరి, పార్టీ నేతలు అచ్చరపు వాసు, కాటం రజనీకాంత్, సయ్యద్ హసన్, గుడాల ఆదిలక్ష్మి, దుంగ మంగ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడబోతుంది, మీ అందరి ఆశీర్వచనంతో ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యే చేసిన నేను మరలా మీ ఆశీర్వచనంతో పేదవాడికి ఇల్లు రావాలన్నా, పేదవాడి కష్టకాలు తొలగాలన్నా మళ్ళా నాకు అవకాశం ఇవ్వండి. మీ అందరి యొక్క కష్టాల్లో నేను పాల్పంచుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ మన 9 సంవత్సరాల యొక్క నిరీక్షణ ఫలించబోతుంది. మరి మన అందరం కూడా కష్టపడితే అక్కడ జగనన్న ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం. రాజమండ్రి 49వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. రాజమండ్రి 49వ వార్డులో అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రాచవల్లి ప్రసాద్, కమిటీ మెంబర్లు, బూత్ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. వార్డు ఇన్ఛార్జ్ ఆసపు జనసత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అభివృద్ధి కావాలో అరాచకం కావాలో తేల్చుకోండి అని గూడా చైర్మన్ గన్ని కృష్ణ అన్నారు. జరుగుతున్న ఎన్నికలలో అభివృద్ధి కావాలో అరాచకం కావాలో ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని టీడీపీ సీనియర్ నేత గూడా చైర్మన్ గన్నికృష్ణ అన్నారు. రాష్ట్రాభివృద్ధి చేయంగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రను దారుణంగా దూషించి ఆంధ్రలో పోలవరం లాంటి అభివృద్ధి పథకాలను అడ్డుకుంటున్న కేసీఆర్తో జగన్ కలవడం, పైగా కలిస్తే తప్పేమిటని అనడం శోచనీయమన్నారు. 2 రోజుల క్రితం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తమకు కేసీఆర్, జగన్ మంచి మిత్రులని చెప్పడం ద్వారా ఒక ముసుగు తీసేస్తే ఇక కేసీఆర్తో కలిస్తే తప్పేమిటంటూ జగన్ చెప్పడం ద్వారా 2వ ముసుగు కూడా తీసేశారని ఆయన ఎద్దేవా చేశారు. అసలు జగన్ మానసిక స్థితి చూస్తుంటే అప్పుడే సీఎం అయిపోయినట్లు ఫీల్ అవుతున్నారని, తీరా ఎన్నికలయ్యాక ఫలితాలు చూసి ఏమైపోతారోనన్న జాలి కలుగుతోందన్నారు. కార్యక్రమంలో రెడ్డిమణి, కురగంటి సతీష్, యు జానకిరామయ్య తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ ఎలక్షన్ జరిగినంత జరుగుతున్నంత దారుణమైన ఎలక్షన్స్ నేను ఎప్పుడు చూడలేదు. రాజమండ్రి 2వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోడా వెంకట్ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇంటింటికి తిరిగి ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఆకుల వీర్రాజు ఎన్నికల ప్రచారం. ప్రతి గ్రామంలోనూ కదం తొక్కుతున్న వైసీపీ శ్రేణులు. పార్టీతో పనిలేదు, మంచి అభ్యర్థికి ఓటు వేయండి. మేధావుల సంఘం హోదా విభజన హామీల సాధన సమితి పిలుపు. దగాపడ్డ ఆంధ్రులారా మేల్కొనండి, ఓటు అమ్ముకోవద్దు అని హితవు.
రాజమండ్రిలో వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. నవరత్నాలు పథకాన్ని వివరిస్తూ అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్లీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.